మీరు నమ్మండి, నమ్మకపోండి. ఈ మాట మీకు ఇన్స్పిరేషన్గా ఉండాలని నేను చెప్తున్నాను. నేను మీటింగ్లో తిరుగుతానుగా చాలామంది డబ్బులు ఇస్తారు, పొద్దున్న జేబులో పెడతారు, ప్రార్థన చేశారు, దానికి కానుక అంటారు ఆఫరింగ్. నా గుండెల్లో నా దేవుడు పెట్టిన భారం ఏంటో చెప్పినా నా డబ్బులు చాలా జాగ్రత్తగా దాస్తాను, ఎందుకంటే ఏ టైంకి ఎవడ మీదకి ఏ ఉప్పుడు వచ్చేస్తుందో తెలియదు. దేవుడు నాకు ఒక జాబ్ ఇచ్చాడు, ఆ శాలరీ నాకు చాలా ఎక్కువ శాలరీ, ఎందుకంటే తోడు బాగుండడం లేదు, నాకేం కావాలని ఏముంటాయి చెప్పాను. అది చాలా ఎక్కువ నాకు, ఆ డబ్బులు అలా ఉంచుతాను. ఆ కానుకల డబ్బులు కూడా నేను చాలా జాగ్రత్తగా దాస్తాను. నాకు నమ్మకమైన సహోదరుల దగ్గర డబ్బులు పెడతాను, అందులో ఒకడు వాడు. ఆ డబ్బులు జాగ్రత్తగా దాస్తాం. ఆ డబ్బులు ఏం చేస్తాను తెలుసా, నేను చెప్పను, ఆ పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతమంది సహోదరులకు ఇచ్చిన ఆ సహోదరులకి మాకు తెలుసు. అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు నేను ఇచ్చిన ఇప్పటికీ నేను అడగల, ఎందుకంటే అది నా డబ్బులు కాదు, అది దేవుడు నాకు ఎందుకు ఇస్తున్నాడంటే వారి వారి అక్కర్లు తీర్చడానికి. నేను బ్లెస్ చేయబడుతున్నానంటే నేను ఎంజాయ్ చేయడానికి కాదు, నా చుట్టూ ఉన్నవారు నా ద్వారా బ్లెస్సింగ్ పొందాలి. నేను దీవింపబడుతున్నానంటే ఆ దీవెన నాకు సంబంధించింది కాదు, మరి నా చుట్టూ ఉన్నవారు కూడా ఆ దీవెన అనుభవించాలి. సంఘం అంటే ఏంటి అంటే, సంఘం అంటే వచ్చి వెళ్ళిపోయేది కదట, సంఘం అంటే ఒకరు అక్కర్లు ఒకరు తీర్చుకునేదట, సంఘం అంటే ఏమిటంటే ఒకరు బాధలు ఒకరు పంచుకునేదట. ఇది ఎప్పటి నుంచి ఉన్నది కాదు, ఆది నుంచి దేవుడు నేర్పించింది ఇదే. మాదొక గుంపడు చెప్పుకోవడం సంఘం కాదట, మాదొక మినిస్ట్రీ అని, డిజైర్ ఆఫ్ క్రైస్ట్ మినిస్ట్రీ అని చెప్పుకోవడం సంఘం కాదట. అసలు మినిస్ట్రీలు ఇవన్నీ కదా డెఫినేషన్. సంఘము కుటుంబము అంటే ఏమిటి అంటే, మన బాధలు ఏవైతే ఉన్నావో ఒకవేళ నీకు ముందే ఆ నొప్పి తగిలితే, ఆ నొప్పి నీకు ఎందుకు తగిలిందని చెప్పినా ఎదుటోడికి ఆ నొప్పి వచ్చినప్పుడు ఎలా ఉంటుందో నీకు ముందే ఎక్స్పీరియన్స్ అన్నమాట. నీకు అర్థం కావాలది, నాకే ముందు ఎందుకు ఈ బాధ వచ్చింది, ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలిస్తే ఎదుటోడి బాధను ఎలా బాధార్చాలో నాకు బాగా తెలుస్తుంది. నాకే ఎందుకు ఇలా జరిగిందంటే రేపొద్దున ఎవరికో జరగబోతుంది, వాడికి నేను ధైర్యాన్ని ఇవ్వాలంటే ముందు ఆ నొప్పి ఆ బాధ నేను అనుభవించాలి. ఇది సహవాసం. నా గుండెలో ఎప్పుడో ఒక తృష్ణ ఉంటుందండి, మీరు నమ్మండి, నమ్మకపోండి. ఆ తృష్ణ ఏంటో చెప్పనా, అన్నీ మానుకున్న సంఘం కొరకు బతికేలని ఆశ నాకు, ఎప్పుడు బతికేళ్ళు అంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక 29-30 సంవత్సరాలు వచ్చేసినాయి, వద్దన్న వచ్చేసినాయి, ఏం చేస్తాం మరి, వచ్చేసినాయి. గట్టిగా బతికితే ఇంకెన్ని సంవత్సరాలు బతుకుతాయి చెప్పండి, గట్టిగా లాగి లాగి బతికితే ఇంకెన్ని సంవత్సరాలు. అలా ముక్కు మూసుకుంటే ఎన్నిసార్లు గుండె పొడవ పడిపోయినా ఎంతమంది మనల్ని బాధ పెట్టేసినా, జస్ట్ ఒక 30 సంవత్సరాలు కూడా అది గ్యారంటీ. ఈ బాధలకి, ఒత్తిళ్ళకి, మోసాలకి అన్నిటికీ మధ్యలో షుగర్ బీపీ ఎలాగొచ్చేది, ఈ మధ్యలో పుట్టుకు మనం వెళ్ళిపోయాం అనుకుంటే అమ్మయ్యా అనిపిస్తుంది. నిజంగా మన కాన్సెప్ట్ అర్థమైపోతే గుండె ఎప్పుడు ఏం కోరుకుంటే చెప్తున్నా, త్వరగా వెడలిపోవాలి, త్వరగా వెళ్ళిపోవాలి. వెళ్ళి మీకు అనుకోవచ్చు ఈ వయసుకి ఈ మాట్లాడి మీకు అనేసి, ఇంకంతే ఇంక ఎలాగో ఉంటుంది అర్థమైతే, అర్థమైపోతే ఇంకంతే కాన్సెప్ట్ మనకు ఎక్కిందో త్వరగా వెళ్ళిపోవాలంటుంది. నేను చెప్తున్నాను, దేవుడు మీ యెడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. ఏం చెప్తున్నాడు, పరిశుద్ధుల సందా కొరకు చెబుతూ, సందానివ్వండి, ఇచ్చుగా ఇవ్వండి, ఉత్సాహంగా ఇవ్వండి. ఆ ఇచ్చిందట ఆయన జాగ్రత్తగా దాసి నమ్మకమైన మనుషులకు ఇచ్చి ఎక్కడికి పంపిస్తాడంట, ఆయన ఎక్కడికి పంపిస్తాడంట, పౌలు గారు ఏ సంఘానికైతే అక్కరుందో ఆ సంఘానికి పంపించి వారి వారి అక్కర్లు తీరుస్తాడట. పౌలు గారు ఎరుసలేము సంఘాన్ని గూర్చి ఆలోచించేవాడట. ఎరుసలేము సంఘం అంటే అక్కడ ఎవరున్నారు, వేద ఎదవరాలు ఉన్నారు. అక్కడ ఎవరున్నారు, దిక్కు లేని వారు ఉన్నారు. అక్కడ ఎవరున్నారు, అన్ని జీవితంలో ఓడిపోయిన వారు ఉన్నారు. అలాంటి వారిని పోషించడానికట అపోస్తులు సందా ఏం చేసేవారట, పోగేసేవారట, ఉన్నవాని దగ్గర నుండి తీసుకుని లేని వానికి పెట్టేవారట. చాలా సంఘాలు చేసి తప్పండి చెప్పిన, సంఘంలో ఉన్న డబ్బట అప్పులకి ఇచ్చేస్తున్నారు, గొడవలేదు వడ్డీకి, వడ్డీకి. సంఘంలో ఉన్న డబ్బులు దేనికి ఇస్తున్నాడు, వడ్డీగా. మన ఉన్నాయి మన గుడపత్తులు కూడా సంఘం వడ్డీకి తిప్పేస్తాడు, వడ్డీకి, కేవలం వడ్డీకి. నేను ఇంకా అమలాపురంలో ఉన్నాయనుకున్నాను, మందాక వచ్చింది ఆ టెక్నాలజీ,
వడ్డీలకి తిప్పేసినట్టు. సంఘంలో సందా దేనికి అంటే 3000 మందిని చూస్తే మనం నేర్చుకోవాల్సింది. ప్రాబ్లమ్స్ బ్రదర్స్ అందరికీ ఉంటే ఆ ప్రాబ్లమ్కి మనం ఆన్సర్ చేయాలంట. చేస్తున్నామా? ఎంతసేపు సంఘం అనగానే ప్యాస్టింగ్ చేయాలి, ఇంకా పాలరాయి లిట్టింగ్ చేయాలి, గంట అందరికన్నా పెద్దగా ఉండాలి, ఎందుకు ఎక్కువ ఊగుతాయి రాత్రులు, ఇంకా ఇంకా ఏముండాలి చెప్పండి, ఏవో చెప్తారు. అందరికన్నా సిలువు మందే పైకి కనబడిపోవాలట, నువ్వు ఎక్కే ఇంకా బాగా కనబడుతుంది. కనబడదు దానికి ఎక్కే వేసేసేవారు అనుకోండి, ఇలాగా హైలైట్ అయిపోతాం అందరికి. అవి కాదు సంఘం అంటే. సంఘం అంటే ఏంటో చెప్పిన, అందరికన్నా అన్ని సంఘాల కన్నా బాగా కనబడాలంటే మీరు గుర్తుపెట్టుకోండి, అది సంఘం కాదండి. బయట చెప్పాలి అదొక కుటుంబం అండి. అక్కడికి వెళ్తే మనశ్శాంతి ఉంటుంది, అక్కడికి వెళితే ధైర్యం ఉంటుంది, అక్కడికి వెళితే నాకు చాలామంది ఉన్నారన్న ధన్ను ఉంటుంది, అక్కడికి వెళితే అదొక కుటుంబం అండి. ఇది బయట చెప్పుకోవాల్సింది. ఇది సంఘం అంటే మనకు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, నాకు ఎవరు లేకపోయినా పర్లేదండి, నాకు సంఘం ఉందని ఒక విశ్వాస సామాన్యమైనడు అనగలుగుతున్నాడంటే మీ సంఘం సక్సెస్ అయినట్టే. మీ స్థానిక సంఘం సరి అయిన నడవడికలో ఉన్నట్టే. నాకు ఎవరు లేకపోయినా పర్లేదండి, నాకు సంఘం ఉంది, నాకు సంఘం ఉందని ధైర్యంతో బతుకుతున్నాడంటే నిజంగా చెబుతున్నాను ఆ సంఘము సంఘము కదా, దేవుని కుటుంబం. అది దేవుని కుటుంబం. ఆ దేవుని కుటుంబంలో దేవుడే తండ్రి, ఆ తండ్రికి పిల్లలు. మీరు ఒకరి పట్ల ఒకరు ప్రేమానురాగాలు కలిగి ఉంటారు. అదే అపోస్తులుల సహవాసం.